వేదము ఆచారకాండని ఇస్తుంది. ఆచారము అన్న మాటకు అర్థం నువ్వు ఇలా ప్రవర్తించు, నువ్వు ఈ కార్యాన్ని ఇలా చెయ్యి. ఎందుకు అలా చెయ్యడం? చేదస్థం కోసమా? కాదు. మనసుకి ఏదో ఒక ఆలంబనం లేకపోతే అది పిచ్చెక్కిన కోతిలా ఏదో విషయాల్ని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. మనసుని పవిత్రీకరించడం కోసమే ఆచారం అన్నది వచ్చింది, అందుకు తీసుకొచ్చింది వేదం. మొట్టమొదట ఆచారాన్ని పాటించడం అన్నది ప్రారంభమైతే ఆచారమును అనుష్ఠించిన కారణం చేత మనసు పరిపక్వమై పవిత్రమై పవిత్రమైనటువంటి మనసు సత్కర్మాచరణమునందు ఊంచుకుని నిలబడుతుంది. అటువంటి పవిత్ర కర్మాచరణమును భక్తితో చెయ్యడం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది. ఈశ్వరుని యొక్క ప్రీతిని సంతరించుకున్న భక్తితో కూడిన కర్మాచరణము జ్ఞానమునకు యోగ్యమవుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు హేతు అవుతుంది. అందుకొరకు కర్మ చెయ్యవలసిన దాన్ని ఆచారకాండగా చెప్పడం దగ్గర నుంచి ఈశ్వరుడే సనాతన ధర్మంలో మనకి వేదాన్ని అందించాడు. ఆ వేదములో చాలా భాగం ధర్మం గురించే మాట్లాడతారు. ధర్మము అంటేనే ధ్రియతేవా జనైరితి ధర్మం, ఆచరించినది ఏదో దానికే ధర్మమని పేరు. తెలిసి ఉన్నది ధర్మం కాదు. ధర్మాచరణమునందు తెలిసి ఉండడం అన్నది ఒక సోపానము. అసలు తెలియకుండానే ఎలా ఆచరిస్తావు? తెలుసుకుంటే ఆచరిస్తావు. కాబట్టి తెలుసుకోవడం అన్నది ఆచరించడం కోసం. ఆచరించడం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రకమైన భేషజాలు అడ్డొచ్చి ఆచరించడానికి పనికి రాకుండా తెలుసుకోవడానికి మాత్రమే పనికొచ్చినది ఏదో అది ధర్మం కాదు. తెలుసుకుని అనుష్ఠించినదేదో అది మాత్రమే ధర్మము. ధ్రియతేవా జనైరితి ధర్మం, తాను పట్టుకున్నదేదో తాను అనుష్ఠించినదేదో అది ధర్మం. అలా పట్టుకోవడానికి అనుష్ఠించడానికి ఎవరు ఏది తమ సొంత అభిప్రాయంగా చెప్తే అటువంటి అభిప్రాయాన్ని ఆచరించమని మనకి ఋషులు చెప్పలేదు. వేదము దేన్ని చెప్పిందో దాన్ని మాత్రమే అనుష్ఠించు, ఆ ధర్మము నువ్వు పండేటట్లు చేయగలదు.